హేళన చేస్తారు అని చెప్పి మేము అడుగుతున్నాం. 4 సంవత్సరాలుగా ప్రత్యేక హోదాని హేళన చేసిన ఒక ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు చివరికి మా వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు రాజీనామాను కూడా ఆయన హేళన చేస్తున్నాడు. ఏ విధంగా చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఆయన గౌరవం ఉన్నట్టు కనిపించట్లేదు. ముందంతా కూడా 4 సంవత్సరాలు మేము ప్రత్యేక హోదా వైఎస్ఆర్ పార్టీ అడుగుతుంటే ప్రత్యేక హోదాని హేళన చేశారు, సంజీవిని కాదని చెప్పారు, ముగిసిపోయిన కథ అని చెప్పారు. ఈ రోజు మరలా వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా కొరకు, ఆంధ్రుల అభివృద్ధి కొరకు, యువకుల కొరకు రాజీనామా చేస్తుంటే మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అభినందించవలసింది పోయి మరలా మమ్మల్ని హేళన చేస్తున్నారు. ఏమి హేళన చేస్తున్నారంటే వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు ఎప్పుడు రిజైన్ చేస్తున్నారు, వైఎస్ఆర్ పార్టీలు ఎప్పుడు రిజైన్ చేస్తున్నారు, వైఎస్ఆర్ పార్టీలు ఎప్పుడు ధర్నా చేస్తారు, వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు నిరాహార దీక్ష చేస్తున్నారు, ఈ విధంగా హేళన చేసే ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత లేదు అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా కూడా ఈ విధంగా ఈ ఉద్యమానికి, ప్రత్యేక హోదా ఉద్యమానికి ప్రాణం పోసిందే వైఎస్ఆర్ పార్టీ అన్నది మర్చిపోతున్నారు. ఆ రోజు కనుక గత 3 సంవత్సరాలుగా మేము ఎంపీలు ఎంత తక్కువ మంది ఉన్నా కూడా మేము కనుక పార్లమెంట్ లోపల బయట ప్రత్యేక హోదా కొరకు నిరసన నినాదాలు చేసి ఉండకపోతే ఈ రోజు ఈ విధంగా ప్రత్యేక హోదా విషయం ఢిల్లీలో ఎవరు చూసినా కూడా చర్చనీయాంశం ఏంటంటే ప్రత్యేక హోదా. కనుక ఇప్పటికైనా చంద్రబాబు గారు తెలుసుకుని ఏ విధంగా అయితే మేము చెప్పిన తర్వాత వారు ప్రత్యేక హోదానన్న నినాదం పట్టుకున్నారో, మేము చెప్పిన తర్వాత ఏ విధంగా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారో, మూడోది కూడా చేస్తే గౌరవంగా ఉంటుంది తెలుగుదేశానికి. వైఎస్ఆర్ పార్టీ రిజైన్ చేస్తున్నారు ఎంపీలు, వారు కూడా గౌరవంగా రిజైన్ చేస్తే అప్పుడే నిజంగా వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మీద, మనుషుల మీద గౌరవం ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు కృషి చేసినట్టు అవుతుంది. కనుక మూడవది కూడా వైఎస్ఆర్ పార్టీ వెనకాల రావాల్సిందే వారు. కనుక వారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ప్రత్యేక హోదాని హేళన చేస్తూ థర్డ్ ఫ్రంట్ అంటూ చెప్పు రాజకీయ లబ్ధి కొరకు ఒక్కొక్క లీడర్ని కలవడం అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్రోహం చేసినట్టు అవుతుందని చెప్పి నేను అడుగుతున్నా. ఎప్పటికైనా కూడా ఈ విధంగా రాజకీయ లబ్ధి రాజకీయాలు విడిచిపెట్టి ప్రత్యేక హోదా కొరకు వారే ఒకసారి చెప్పారు మేము వైఎస్ఆర్ పార్టీ వెనకాల వెళ్తామని. ఎప్పటికీ ఆలస్యం కాలేదు, రండి. ఎందుకంటే మేము తక్కువ మెంబర్స్ ఉన్నా కూడా మొట్టమొదటి నుంచి ప్రత్యేక హోదా కొరకు గత 3 సంవత్సరాలుగా అలు పెరక్కోకుండా పోరాడింది ఎవర్రా అంటే వైఎస్ఆర్ పార్టీ. కనుక న్యాయం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ వెనకాల తెలుగుదేశం రావాలి. ఇంకా ఎంతకాలం మమ్మల్ని ఈ విధంగా హేళన చేస్తారు చంద్రబాబు నాయుడు గారు? ఎంతకాలం ఈ తెలుగుదేశం ఎంపీలు మా వైఎస్ఆర్ పార్టీని హేళన చేస్తారు? ఏ మేము తక్కువ మంది ఉన్నామని చెప్పి ఈ విధంగా మీరు హేళన చేస్తారా? ఎప్పుడు మేము రిజైన్ చేస్తామని చెప్పి మీరు అడుగుతున్నారా? అది మీకు హేళనగా ఉందా? ప్రత్యేక హోదా మీ కడుపులు నిండిపోయాయి గనక, పేదవాళ్ళ కడుపులు నిండలేదు, ఉద్యోగాలు లేవు, అభివృద్ధి లేదు, అవేం ఆలోచించుకోకుండా మమ్మల్ని హేళన చేస్తారా?
కనుక మీకు నిజమైన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కనుక మీకు వాళ్ళకి సేవ చేయాలని మీకు ఉంటే తెలుగుదేశం వాళ్ళు కూడా మా వెనకాల వచ్చి రాజీనామా చేసి మాతో పాటు ధర్నా కూర్చుంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది, కిందకి దిగి వస్తారు, ప్రత్యేక హోదా రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పి మేము కోరుతున్నాం. మేమైతే విడిచిపెట్టాం, చివరి వరకు ఈ విధంగా ఎంత తక్కువ మంది ఎంపీలు ఉన్నా కూడా మేము పోరాడతాం. చాలా వరకు ఇప్పుడు బీజేపీ కిందకు వచ్చింది, ఇంకా కిందకు వచ్చి రావడానికి ఇంకా రావడానికి అవకాశాలు ఉన్నాయి, ప్రత్యేక హోదా రావడానికి కూడా అవకాశం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. ఇది లాస్ట్ చివరి రెండు రోజులు పార్లమెంట్ సమావేశాలకి, ఈ రోజు రేపు మాత్రమే ఉంది. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇదే నిరంకుశ వైఖరి అవలంబిస్తుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ఏమాత్రం వాళ్ళు మన రాష్ట్ర సమస్యలపైన అవిశ్వాస తీర్మానానికి చర్చ తీసుకొచ్చేదానికి సిద్ధంగా లేరు కాబట్టి మేము నిరసనగా రేపు రాజీనామాలు చేసి నిరాహార దీక్ష కూర్చునేదానికి కూడా మేము సిద్ధమైనాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ పోరాటాన్ని తీవ్ర స్థాయికి తీసుకుపోయి ఇంకా కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి మన రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిలదీసి మనకు రాష్ట్రానికి రావాల్సిన విభజన చట్టాన్ని హామీలు కానీ అదేవిధంగా ప్రత్యేక హోదా సాధన కోసం గట్టిగా కృషి చేస్తామని చెప్పి కూడా ఈరోజు మీడియా తెలియజేస్తాను.